సార్ పరిపాలన అంతా బాగుంది, అమ్మఒడి దగ్గర నుంచి రైతు భరోసా అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగుంది. ఇన్ కేస్ ఇది పెండింగ్ లో పడిందని చెప్పి చాలా మంది టెన్షన్ పడ్డారు పేదలందరూ. ఇది ఓకే అవడం వల్ల చాలా మంది హ్యాపీగా ఉన్నారు. ఇళ్ల స్థలాలు పట్టాలు చేతికి వచ్చిన తర్వాత కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నాం. ఇన్ కేస్ ఇలాగే పరిపాలన కొనసాగుతుంటే మళ్ళీ సీఎం సారే వస్తారని అనుకుంటున్నాం. తమ్ముడికి వచ్చింది అమ్మఒడి. నేను చదువుతున్నాను, నర్సింగ్ చదువుతున్నాను. ఒకేషనల్ అంటే విద్య దేవన వసతి దేవన వచ్చిందా మీకు? ఆ లేదు సార్, నాకు రాలేదు. తమ్ముడికి వచ్చింది. తమ్ముడికి వచ్చింది. అమ్మఒడి వచ్చింది. 4 times వచ్చింది. 3 times వచ్చింది. అంటే చదువుకున్న యువతగా మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటారు? లేదు సార్, సీఎం సారే అవ్వాలి, జగన్ గారే అవ్వాలి. మీకు ఇల్లు ఉందా? ఇల్లు ఇస్తున్నారు కదా? లేదు సార్, లేదు. ఇల్లు ఇస్తారా? మేం లేదు, ఇప్పుడే ఇచ్చారు. ఇప్పుడే ఓకే అయింది. అంటే గతంలో చంద్రబాబు పాలన, ఇప్పుడు ఈ జగన్ గారి పాలన చాలా డిఫరెన్స్ ఉంది. చాలా డిఫరెన్స్ ఉంది. దిశ యాప్ నుంచి కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా ఉంది. అంటే వాలంటీర్ ఏర్పాటు చేస్తారు, ఈ వాలంటీర్ కానీ సచివాలయ సిబ్బంది కానీ ఎలా పనిచేస్తున్నారు, ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది? చాలా బాగా పనిచేస్తున్నారు వాళ్ళు. అంటే అప్పట్లో చంద్రబాబు పరిపాలన ఈ వాలంటీర్స్ కానీ ఏమీ లేదు. ఇప్పుడు ఈసారి వచ్చిన తర్వాత కొత్త కొత్తవన్నీ కనిపెట్టడం వల్ల చాలా బాగుంది ఆయన పరిపాలన. ఇంకే మళ్ళీ ఆయనే రావాలని అనుకుంటున్నాను. సూపర్గా ఉంది. అంటే వ్యత్యాసం ఏంటి గత పరిపాలన ఇప్పుడు పరిపాలన? టీడీపీ పరిపాలన వైసీపీ పాలన వ్యత్యాసం? వ్యత్యాసం ఏంటంటే టీడీపీ గవర్నమెంట్లో దేనికైనా సరే లంచం పెట్టాల్సిందే. ప్రతిదానికి ఏం కావాలన్నా, రేషన్ కార్డులో పేర్లు ఎక్కియాలన్నా, ఏమన్నా ఆరోగ్యశ్రీలో కావాలన్నా డబ్బులు పెట్టాల్సిందే. దీనిలో అయితే ఆ ఫెసిలిటీ లేదు. ప్రశాంతంగా ఉంది. అంటే పేదవారికి ఇల్లు ఇస్తున్నారు కదా, దీని గురించి ఏమంటారు? చంద్రబాబు అయితే మాత్రం సమ్మత పోల్చాడు. ఏమంటారండి? సమ్మత అంటే ఏం పోల్చాడు? అంటే ఒక సెంటు భూమి ఏం సరిపోతుంది అని అంటున్నారు. సెంటు భూమి ఏం సరిపోతుంది అన్నాడు, 2 సెంట్లు ఇచ్చి ఇస్తానని చెప్పి చెప్పాలి కదా. మరి అది కూడా చెప్పడు, భూమి ఇవ్వడు. మరి ఏం చెప్పాలో సమాధానం మనం? ఇప్పుడు సెంటు భూమి సరిపోదు అంటున్నాడు కదా, నేను 2 సెంట్లు ఇస్తాను చెప్పను. ఆయన్ని చెప్పే ధైర్యం లేదు, ఇచ్చే దమ్ము లేదు. ఫస్ట్ ఆ రెండింటిలో ఏదో తేల్చుకొని చంద్రబాబు దిగమనండి. లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు కదా, ఏమంటారు? అది పాదయాత్ర? అది పాదయాత్ర? అది ఒక మాట చెప్పండి, అది పాదయాత్ర కాదు. వాస్తవానికి వెళ్ళి ఇంకా లోపాలు తెలుసుకుంటున్నా అన్నాడంటే 14 ఏళ్లలో వాళ్ళ నాన్న పరిపాలన కూడా బాగోలేదని చెప్తున్నట్టే కదా, అది తెలుసుకోవడానికి వెళ్తున్నట్టే కదా. ఆయన పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? జనసేన ఫెసిలిటీ లేదు, పెద్ద ఇదేం లేదు. పవన్ కళ్యాణ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానులే పవన్ కళ్యాణ్ తిరుగుతున్నారు. ఏముంది, స్ట్రాంగ్ గా నిలబడ్డాం అనుకో, మేము స్ట్రాంగ్ గా నిలబడతాం. సినిమాల్లో చూసి నిన్ను ఫాలో అయ్యా. ఫస్ట్ కుషి సినిమా దగ్గర దగ్గర 20-30 సార్లు చూసా, తొలి ప్రేమ సినిమా చూసా. ఏ సినిమా చూసినా నచ్చింది, స్ట్రైట్ ఫార్వర్డ్ బాగుంది. ఇక రాజకీయంలోకి వచ్చేసరికల్లా స్ట్రైట్ ఫార్వర్డ్ లేదు. నచ్చల నచ్చల పార్టీలు మారుతున్నాడు పవన్ కళ్యాణ్. ఒక పార్టీ లేదు, ఒక ఇది లేదు. ఏదో ఎక్కడైనా కొంచెం ఏమన్నా గొడవలు తినే నేను ఉండాలని వస్తున్నాడు. అంత తప్పితే పవన్ కళ్యాణ్ చేసేది ఏమి లేదు. అంటే చంద్రబాబు కలిస్తే మరి జగన్ గారు ఓడిపోరా? పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసారనుకోండి, ఎందుకు ఓడిపోతారు? ఓడిపోరు. నాకు ఇది వచ్చింది, జగన్ అన్న భరోసా ఇస్తారు, బాగానే ఉంది. మళ్ళీ జగన్ గారు గెలుస్తారనుకుంటున్నారా మీరు? గెలుస్తాడు అనుకుంటున్నాను. 100% జగనే గెలుస్తాడు. ఇల్లు ఇల్లు ఇస్తున్నారు కదా, ఏమంటారు? మీకు ఏమైనా వచ్చాయా? మేము పట్టాల కోసం వచ్చాం, పట్టాలకి.